సార్ కూడా ఉండవు గుడ్లా. అందరికీ నమస్కారం. మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ 2020-21 ప్రోగ్రామ్ కింద జగిత్యాల జిల్లా నుంచి 55 ఎస్సీ ఫార్మర్స్ని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ములుగు సిద్దిపేట జిల్లాకు పంపించమని చెప్పారు. అయితే యాక్చువల్లీ మనము ఇంతకుముందు 10 సంవత్సరాల క్రితం ఏంటంటే ఒక ఎకరానికి 40-50-100 వరకు మామిడి మొక్కలు పెట్టేది, అట్లనే ఒక ఎకరానికి దాదాపు 60-70 వరకు బత్తాయి మొక్కలు పెట్టేది. అట్లా అన్నీ కూడా ఎకరానికి చాలా తక్కువ మొత్తంలో మొక్కలు పెట్టేసి తక్కువ దిగుబడులు వస్తుండే రైతుకి, దాంతో ఏంటంటే గిట్టుబాటు ధర సరిగా రాకపోతుండే. ఇప్పుడు ఏంటంటే కొత్త టెక్నాలజీలో ఒక ఎకరానికి 400-1100 వరకు మామిడి మొక్కలు పెట్టేటువంటి టెక్నాలజీ వచ్చింది. అందులో భాగంగా మన హార్టికల్చర్ యూనివర్సిటీ ఏదైతే ఉందో మన ములుగు దగ్గర, అక్కడ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని చెప్పేసి ఒక పెద్ద సంస్థను ప్రారంభించడం జరిగింది ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో. దాంట్లో ఒక ఎకరానికి 1100 మామిడి మొక్కలు పెట్టారు, అట్లనే ఒక ఎకరానికి దాదాపు 400-500 బత్తాయి మొక్కలు పెట్టారు. అదే రకంగా అన్ని రకాల పంటలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా అల్ట్రా హై డెన్సిటీ అంటే చాలా దగ్గర దగ్గరగా పెట్టేసి మనకు నార్మల్గా ఒక ఎకరానికి 3 టన్నులు ఏదైతే వచ్చేది ఉందో దిగుబడి మామిడి, అక్కడ మనము 10-11 టన్నుల వరకు ఒక ఎకరంలో మామిడి దిగుబడులు తీస్తున్నాము. తర్వాత మొక్కలు బాగా ఎదిగిన తర్వాత ఏదైతే మనకు కొమ్మల కత్తిరింపు కానీ లేదంటే స్ప్రేయింగ్స్ కానీ ఇవన్నీ చాలా కష్టంగా ఉండేవి రైతులకి, అవన్నీ కూడా ప్రాబ్లమ్స్ లేకుండా మొక్కని కేవలం 6 ఫీట్ల హైట్లోనే మెయింటైన్ చేసుకుంటూ కాయల్ని మనం ఈజీగా తెంపుకునేటట్టు మంచి క్వాలిటీ ఫ్రూట్స్ వచ్చేటట్టు అన్ని రకాల ఫ్రూట్స్ ఏవైతే మన తెలంగాణలో పండుతున్నాయో అన్ని రకాల ఫ్రూట్స్ పంటలన్నింటినీ కూడా అక్కడ హై డెన్సిటీలో మెయింటైన్ చేసుకుంటా రైతుకి మంచి దిగుబడి వచ్చేటట్టు, అలానే మంచి రైతుకి సరైన గిట్టుబాటు ధర వచ్చేటట్టు ఏర్పాటు చేసినటువంటి డిమాన్స్ట్రేషన్ ప్లాట్స్ అన్నీ కూడా అక్కడ ఉన్నాయి. కాబట్టి మన జిల్లాలో జగిత్యాల జిల్లాలో హార్టికల్చర్ ఎక్కువ ఉంది కాబట్టి మన జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ రైతులకు దాని మీద అవగాహన కలిగించాలని చెప్పేసి ఉద్దేశంతో కమిషనర్ ఆఫ్ హార్టికల్చర్ వెంకటరామరెడ్డి గారు మన జిల్లాకి 55 రైతులను అక్కడ పంపించడానికి పర్మిషన్ ఇచ్చారు. అదే రకంగా ఈ రైతుల్ని పంపించడానికని చెప్పేసి మన జగిత్యాల కాన్స్టిట్యున్సీ గౌరవ ఎమ్మెల్యే గారి పర్మిషన్ తీసుకొని వారి ఆధ్వర్యంలో 55 రైతులని అక్కడికి పంపించడం జరుగుతుంది. జగిత్యాల జిల్లా ఉద్యానవన అధికారి శ్రీ ప్రతాప్ సింగ్ గారి నేతృత్వంలో 55 దళిత గిరిజన రైతులను ఈనాడు ములుగు హార్టికల్చర్ యూనివర్సిటీ అంటే ఉద్యానవనాలు అంటే పండ్ల తోటలు కానీ మామిడి తోటలు ఇంకా పూల తోటలు రకరకాల తోటలు వాటిని సందర్శించడానికి ఏ విధంగా అయితే లాభదాయకంగా పంటలు పండించుకోవచ్చో మన ప్రాంతంలో ఏవైతే పండుతాయో తక్కువ భూమిలో ఎక్కువ మొక్కలు నాటుతారో అవన్నీ చూపెట్టడానికి ఈరోజు ఏర్పాటు చేసిన గౌరవ హార్టికల్చర్ ఆఫీసర్ ప్రతాప్ సింగ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుండి కూడా ఇట్లాంటి ఎన్నో నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉన్నది. తెలంగాణలో మన ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో హైదరాబాద్ పోయే తొబల మీరే చూస్తారు వ్యవసాయం మీద సార్కి ఎంత మక్కువ అనేది మీకు తెలిసిపోతుంది. మన వాళ్లకు అవగాహన రావాలి, అందరు చదువుకోవాలి, తర్వాత నేర్చుకోవాలని పెద్ద యూనివర్సిటీ కట్టి అక్కడ ఎంతోమందికి చదివిపించి అక్కడ రకరకాల పండ్ల తోటలు పూల తోటలు అన్నీ పెట్టి మనందరికీ పెడుతుంది. ఇప్పటికి కూడా దళిత గిరిజన రైతులకు భూములు తక్కువ ఉంటాయి. మరి పెద్ద రైతులు 15-20 ఎకరాలు ఉన్న వాళ్ళు రకరకాలుగా వాళ్ళు పంటలు చేసుకుంటారు. 1 ఎకరం ఉన్న వాళ్ళు ఏం మామిడి తోట పెట్టుకోవాలి, 1 ఎకరం 2 ఎకరాలు ఉన్న వాళ్ళు ఏం పొప్పడి తోట ఇవన్నీ పెట్టాలి. కానీ ఇప్పుడున్న ఆధునిక టెక్నాలజీని పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని తక్కువ స్థలంలో ఎక్కువ చెట్లు తక్కువ పెట్టుబడి దిగుబడి ఎక్కువ
వచ్చే విధంగా ఈ కార్యక్రమాలు తీసుకుంటాం. ఇవాళ సామాన్య రైతుల కోసం ఇవాళ అక్కడ ఈ పరిశోధనలన్నీ జరుగుతున్నాయి. 3-4 ఏళ్ళకెళ్ళి అవుతున్నాయి. చాలా సక్సెస్ఫుల్గా మంచిగా రిజల్ట్ ఉంటుందని చెప్పి ఇప్పటికే మనకు రిపోర్ట్ కూడా వచ్చింది. కాబట్టి ఇవాళ మన జగిత్యాల జిల్లాకు చెందిన 55 మంది దళిత గిరిజన రైతులను ఈ హార్టికల్చర్ ఆఫీసర్ గారు తీసుకెళ్తున్న సందర్భంలో మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మీరు తప్పకుండా ప్రతి ఎకరం తిరిగి మెలకువలు చూసుకొని మీ అందరి దగ్గర కూడా ఇవాళ సెల్ఫోన్లు ఉన్నాయి, ఫోటోలు తీసుకొని వచ్చి మీరే కాదు మీ గ్రామంలో చుట్టుపక్కల అంతా కూడా మన జిల్లా అంతా కూడా మన బంధుమిత్రులకు ఆ విషయాలను పూర్తిగా తెలియజేయాలి. మీ అందరు దయచేసి కోరేది ఏంటంటే వీడికెళ్ళి దగ్గర దగ్గర 3 గంటలు పడుతుంది, గంట ముందే లేదుంటే మేము తయారున్నాం, మీరే లేట్ చేసింది. 12 గంటలకు చేరుతారు, తిండికి వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకూడదు. 12 గంటల వర్కింగ్ లంచ్ అంటారు, మేము అప్పుడప్పుడు దాకా కుదిరి పోవటం ఇలా అంత తాగా టాకా తినేసి మొత్తం తిరిగి చూడండి. ఇదంతా రైతు బిడ్డలే, శక్తి ఉండాలి, మొత్తం చూడండి, ఫోటోలు తీసుకొని తెలివని ఉంటే మొహమాటం లేకుండా సార్ని అడుగురి పెన్ను కాగితం పట్టుకొని రాసుకోండి. పెన్నులు కాగితాలు ఉన్నాయా? ఇక్కడ కొనలే, కరీంనగర్లో ఆపి కొనుక్కొని పోయి నేనే ఇస్తారా సార్? ఆరెంజ్ చేస్తా రాసుకోండి, రాని ఫోటోలతో పాటు రాసుకున్నాను. మా అన్వేషి ఉన్నాడు, సార్ ఉన్నాడు, గొప్పగా రాసుకున్నాండి. మరి ఈనాటి ఏదైతే ఈ ప్రోగ్రాం ఉందో ములుగు యూనివర్సిటీ అక్కడ వ్యవసాయ క్షేత్ర సందర్శన అక్కడ చెట్లు చూడడానికి ఎవరిని చూడడానికి పోతుందో మేము అందరు చూసి రావాలి. ఎందుకంటే ఇప్పటికే మన ప్రాంతంలో పండ్లు బాగా పండుతున్నాయి మనం చూస్తున్నాం. నాకు కూడా మామిడి తోట ఉంది, మూసంబి తోట ఉంది, కొద్దిగంత జామ చెట్లు ఉన్నాయి. జామ తోటనైతే అంతరంగంలో ఎన్ని కట్టుకెళ్ళి మనకు ఉండే అంటే మన ప్రాంతాల్లో బాగా పండుతాయి. పుప్పటి చెట్లు కూడా ఫస్ట్ తైవాన్ సీడ్ తెచ్చి ఒక 20 ఏళ్ళ కింద దగ్గర దగ్గర తోట కాదు నేను హైదరాబాద్కి తెచ్చి పెట్టిన, ఇప్పుడు తోటలైనాయి కాదు మంచిగా వచ్చినాయి. అప్పుడు నేను ఎవరికైనా డాక్టర్లకు వాళ్ళకి పంపుతే కూడా అరే ఇది కాయ మంచుకుంటుంది అందరూ బయట దానికంటే, ఇప్పుడు కామన్ అయిపోయింది అనుకోండి. ఇది నేను చెప్పేది 20 ఏళ్ళకి అంటే మన ప్రాంతంలో వస్తాయి. మన కలెక్టర్ గారు మేము అంతర్గామ గ్రామంలో డ్రాగన్ ఫ్రూట్ పెట్టించాడు సుభాష్ రెడ్డి అనే రైతుతో సార్, అది కొద్దిగా పెట్టుబడి ఎక్కువ ఉంటుంది. ఆయన పెట్టిండు, ప్రతిసారి కలెక్టర్ గారు మేము వెళ్ళినప్పుడు చూస్తే ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అక్కడనే మా పెదనాన్న తోట ఉంటుంది, అంతా నేను చూస్తున్నాను. ఆయన ఒకటే మామిడి తోట ఉంటుండే, దాని చక్కగా నీళ్ళు ఉండకపోతే కనీయాల కేసీఆర్ గారి కళ ఇది కాదు, వారి సంకల్పం దీక్ష ఇవాళ వరద కాలంలో నీళ్లు, చెరువులలో నీళ్లు, ప్రాజెక్టులలో నీళ్లు, భూగర్భ జలాలు పెరిగినాయి. ఆ పోతారం తవ్వకపోతే మా అంతరం రైతులు పోతారం వల్ల భూమి సాగంగా ఉన్నారు. ఆడ మొత్తం హార్టికల్చరే పోతే ఒకప్పుడు ఎడారి మలయా మండలంలో ఇలా మామిడి తోటలు, అరటి తోట, పొప్పటి పండు తోట, ఆఖరుకు జామ ప్లస్ డ్రాగను, ఇంకా దొడ్డు రేగడు ఏదో ఉంటుంది, ఆపిల్ బేర్, ఇన్ని రకాల తోటలు అంతర్గామ రైతులు అక్కడ పండిస్తూ ఉన్నారు. సీతాఫలం ఎన్ని వచ్చినాయి? సీతాఫలం, జామకాయ, మామిడికాయ అంటే మనకు తెలిసిందే కానీ ఇప్పుడు మళ్ళీ ఆధునికరణ, బొప్పాయి, అరటి, ఈ ఆపిల్ బేర్ అంటే పెద్ద రేణగాయలు, డ్రాగన్ ఫ్రూట్, ఇంకే 7-8 రకాల పండ్ల తోటలు, అరటి తోటలు, ఇవన్నీ కూడా మనకు వస్తున్నాయి. ఇంకా కూడా చూసేస్తే ఇంకా కూడా వచ్చి వీటిని తక్కువ భూమిలో ఎక్కువ చెట్టు ఎట్లా పెట్టాలి, ఎట్లా లాభం తీసుకోవాలి, ఎందుకంటే దళిత గిరిజనులకు భూమి తక్కువ ఉందన్నమాట వాస్తవం. అందుకోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. దీన్ని మీరు అందరూ కూడా పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి, పోయి మంచిగా చూసి వచ్చి మీరు తోటి రైతులకు కూడా చెప్పాల్సిందిగా తెలియజేస్తుంది. థ్యాంక్ యూ. జై జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం.